उद्योग संबंधी सीपीएस रद्द अंश गुरी माटा जी दा मेजारी अन्नी संघा ओपीएस कावला सीपीएस रद्द कावाल जीपीएस गुरी मरी प्रभुत्म प्रस्ताव आंशंमात्रो दयचे चपद्दी ओपीएस कावाल चपा अलागने राजस्थान छत्तीसगढ़ लाट राष्ट्रा ये 10% प्रभुत् उद्योग रिकवरी चुनाव 10% इमीडियट रिकवरी आपेसे प्रभुत् चुद्धि निरूपने को जी अच्छे प्रभुत् चाला वरकू जीपीएस उद्योग वृद्धाल अंश टाइम केटाइचिंद अच्छे दाखी ये उद्योग संघ पैस्थि मरला मरकसारी प्रभुत्सा चर्चल द्वारा और सानकूल वातावरणा की वादा प्रभुत्म जी मरला इपड़की चुप्त एपी जेएसी यानी एपी एनजीओ संघ अला एपी जेएसी अमरावती यानी मेमईते पात पेंशन विधाना कटबड़ना ग्रूप ऑफ मिनिस्टर्स तो सीपीएस रद्दु अंशं मीद उद्योग संघालतो प्रधानंगा मोट्टमोदटिसारिगा सीपीएस उद्योग संघालनी आह्वानिस्तू समावेशं एर्पाटु चेयडं आ समावेशंलो प्रधानमैनटुवंटि नालुगु जेएसील नायकुल कन्ना एक्कुव शातं सीपीएस उद्योगुल संघालतो ग्रूप आफ् मिनिस्टर्स एक्कुव समयं चर्चिंचडं जरिगिंदी अंदुलो चाला स्पष्टंगा वारंदरू चेप्पिंदी ओकटे माट प्रति उद्योगी पदवी विरमण चेंदिन तर्वात तन सामाजिक भद्रता कोरुकुंटाडु अटुवंटी भद्रतकि प्रधानमैनटुवंटिदी पेंशन अनेदी चाला मुख्यमैनदी అటువంటి పెన్షన్ గతంలో కోల్పోయి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సామాజిక పెన్షన్ కన్నా తక్కువ తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఒక ఉద్యోగి 30-35 సంవత్సరాల పాటు పని చేసి ఆ దీన స్థితికి జగదారటం అనేది మేము భరించలేకపోతుంటే అటువంటి తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పాత పింఛను ఇస్తానని చెప్పి చెప్పినటువంటి మాటకి మేమందరం కూడా సంతోషపడి మరి వారిని అధికారంలోకి వచ్చేందుకు మేమందరం కూడా మరి సహకరించాం అటువంటి మాకు మీరు తప్పకుండా పాత పింఛను వస్తాదనేటువంటి నమ్మకం మాకుందని వాళ్ళు స్పష్టంగా సిపిఎస్ ఉద్యోగ సంఘాలు వారికి స్పష్టం చేసిని అప్పుడే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా మేము ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా మీ పట్ల ఉంది కాబట్టి కొత్త పింఛను ఏదైతే విధానం ఇప్పుడు సిపిఎస్ ఉందో దానికి ఓపిఎస్ కి మధ్యలో జీపీఎస్ పెట్టాము అని అన్నప్పుడు మేమందరం కూడా ముక్తకంఠంగా మాకు ఓపిఎస్ విధానం ఒక్కటే చర్చకు రావాలి ఇప్పటికే గతంలో కూడా జరిగిన సిపిఎస్ చర్చలో ఓపీఎస్ మీదైతేనే మేము ఫర్దర్ గా చర్చలకు వస్తామని లిఖితపూర్వకంగా ఇచ్చున్నాము ఇప్పుడు కూడా మరలా చెప్తున్నామని చెప్పినప్పుడు సిపిఎస్ ఉద్యోగులు సంఘాలు రెండు సంఘాలతో కూడా ఒకసారి వాళ్ళు మాట్లాడుకొని చెప్పమంటే వారు కూడా స్పష్టంగా మాకు పాత పింఛన విధానం మీదనే చర్చలు చేయండి మేము ఆ చర్చలు చేస్తే మేము ఆ చర్చలకు సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారు కూడా సరే మరలా
మేము ఒకసారి మాట్లాడుకొని మీకు సానుకూలంగానే మేము మాట్లాడడానికి ప్రయత్నం చేస్తామని చెప్పన్నారు. ఈ సందర్భంగా ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఏదైతే పాత పించన విధానాన్ని మీరు తీసుకొస్తే, ఎందుకంటే ఉద్యోగి భవిష్యత్తు మొత్తం కూడా రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలనేది పింఛన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి జీవితకాలం తను చనిపోయేంత వరకు భవిష్యత్తులో కూడా గుర్తు పెట్టుకునేటువంటి అంశము ఈ పాత పింఛన్ విధానం తేవటం. మీరు నిజంగా పాత పింఛన్ తీస్తే జీవితకాలం ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా మిమ్మల్ని మర్చిపోరనే విషయాన్ని మరొకసారి ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరలా మేము వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి మేము చర్చించుకుంటాం, తర్వాత మళ్ళా మిమ్మల్ని చర్చలు కొనసాగిస్తానే ఉంటాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేశారు. మేమైతే ఇక చాలా స్పష్టంగా వాళ్ళు ఎవరైతే ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు పక్కకెళ్ళి ఒకటే మాటని ఆ రెండు సంఘాలు కలిపి ఒకే వినాదాన్ని చెప్పేసినాయి. మేము ఎటువంటి పరిస్థితుల్లో పాత పింఛన విధానమే కావాలి అని వాళ్ళు కూడా స్పష్టం చేశారు, మేము అదే స్పష్టం చేశాం అన్ని సంఘాలు కూడా. ఈరోజు జీపీఎస్ అని ఇవ్వలేదు, సిపిఎస్ మీదనే లెటర్ ఇచ్చారు. అదే విధంగా ఒక వారం 10 రోజుల క్రితం వాళ్ళు ఇతర రాష్ట్రాలు కూడా ప్రభుత్వమే కొంతమందిని పంపించి ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకున్నారు. మాకు తప్పకుండా మంచి జరుగుతుంది, ఒక సానుకూలమైన వాతావరణం పాజిటివ్గా మాకు వస్తుందని ఆశతో వెళ్ళామని ఇందాక లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే మాట చెప్పారు, ఆశతో వెళ్తున్నామని. మేము ఏదైతే ఆ చర్చలకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు కూడా మాకు డెఫినెట్గా సానుకూలమైనటువంటి నిర్ణయం వస్తుందని చెప్పి మాకైతే నమ్మకం ఉంది, ఆశ ఉంది. అప్పలరాజు మీరు మరి దాసు ఈరోజు జరిగిన సిపిఎస్పై చర్చలలో ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన రాష్ట్ర అధ్యక్షుడిగా నేను, జనరల్ సెక్రటరీగా పార్థసారథి గారు, గౌరవ అధ్యక్షులుగా రామాయణాలు గారు, అలాగే గౌరవ సలహాదారుగా బాజీ పటాన్ గారు, వీళ్ళందరూ కూడా మేమందరం హాజరవడం జరిగింది. ఈరోజు మేము మొన్న లాస్ట్ మంత్ పోయిన నెలలో ప్రభుత్వ సహకారంతో రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకొని మేము రావడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇచ్చాం. ఆ ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే పిలిచారో మేము సానుకూలంగా మేము ఆశించి సానుకూల ఫలితం ఆశించి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దానిపైన చర్చిస్తారనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చర్చలు మొదలు పెడదాం అని చెప్పేసి అనగానే, సిపిఎస్పై చర్చలు మొదలు పెడదాం అనగానే, మేము ఓపీఎస్పై మాత్రమే మేము చర్చించండి, అంతకుమించి మీరు ఏం చర్చించడానికి మేము సుముఖంగా లేము సార్ అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ప్రభుత్వం వారు కూడా ఆర్థిక మంత్రి బుగ్గన గారు ఈరోజు లేరు కాబట్టి ఆయన కూడా వచ్చిన తర్వాత ఈ విషయంపై చర్చించి మీకు తదుపరి విషయం తెలియజేస్తానని ప్రభుత్వం వారు తెలియజేశారు. ఇక్కడ కూడా మేము చెప్పేది ఏంటంటే, మీ ద్వారా ఇకపైన కూడా ఓపీఎస్పై తప్ప ఎటువంటి ప్రత్యామ్నాయాన్ని కూడా మా సిపిఎస్ సంఘాల పక్షాన మేము ఒప్పుకోమని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వారు కూడా గుర్తించి మా యొక్క ఆవేదనను గుర్తించి వారి యొక్క హామీని వాళ్ళు గుర్తు తెచ్చుకొని ఏదైతే మాకు హామీ ఇచ్చారో పాత పెన్షన్ మీకు ఇస్తామని చెప్పేసి అది తప్ప మేము వేరే దానికి ఏది ఒప్పుకోమని ఇందు మూలంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ముట్టడి అంటే విజయవాడలో ఏపీసీపీఎస్ఈఏ పక్షాన చలో విజయవాడ మిలియన్ మార్చ్ మేము ఏర్పాటు చేసుకున్నాం, మిలియన్ మార్చ్ మరియు సమావేశము ఏర్పాటు చేసుకున్నాం. అది యథావిధిగా సాగుతుంది, ఎందుకంటే సిపిఎస్ రద్దు అయ్యేంతవరకు కూడా సిపిఎస్ ఉద్యోగుల బ్లాక్ డే సెప్టెంబర్ 1 అది యథాతథంగా జరుగుతుంది. ఎందుకంటే మా సిపిఎస్ రద్దు అయిన మరుక్షణం మాది ఇంకా ఏవి కార్యక్రమాలు ఉండవు, అంతవరకు మా కార్యక్రమాలు యథావిధి జరుగుతుంటాయి సెప్టెంబర్ 1. వెన్యూ శాతవాహన కాలేజ్ గ్రౌండ్ సమావేశము ర్యాలీకి రేపు మీకు అందజేస్తాను. నమస్తే, నా పేరు చింతగుంట్ల మర్యాదాస్, ఏపీ సిపిఎస్ యుఎస్ రాష్ట్ర అధ్యక్షుణ్ణి. ఈరోజు సిపిఎస్పై చర్చల మీద నేను, మా జనరల్ సెక్రటరీ మొండి రవికుమార్ గారు, అదేవిధంగా నా రొయ్యల నాగదుర్గారావు గారు, బంగారరాజు గారు పాల్గొన్నాము. చర్చల్లో అక్కడ మాకు ప్రధానంగా అర్థమైంది ఏంటంటే, ప్రభుత్వం కూడా ఈ పాత పెన్షన్ విధానం తీసుకొని రావడానికి ఒకంత ఆశాభావమే వ్యక్తం చేసినట్లుగా మాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంతకుముందే సోదరుడు చెప్పినట్లుగా రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాలకు కూడా
సిపిఎస్ టీం ఒక ఐదుగురిని పంపించింది. ఆ ఐదుగురు మేము అందరం కూడా ఏంటంటే రిపోర్టు ఛత్తీస్గఢ్లో ఏం జరిగింది, రాజస్థాన్లో ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ అసోసియేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేటువంటివి అన్నింటినీ కూడా కూలంకషంగా తీసుకొని వచ్చి గవర్నమెంట్కి రిపోర్టు అందజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి కొంచెం నిదానంగా కనపడుతుంది. పైగా సెప్టెంబర్ ఒకటంటే సిపిఎస్ ఉద్యోగులకు పెన్షన్ విద్రోహ దినము, బ్లాక్ డేగా చేస్తూ ఉంటాం కాబట్టి మా సోదర సంఘం వాళ్ళు మిలియన్ మార్చి మేము సీఎం ఇంటి ముట్టడిని కొనసాగించడానికి సిద్ధమయ్యాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎప్పుడైతే సీఎం ఇంటి ముట్టడి చేస్తామని చెప్పి ప్రకటించిన మరుక్షణమే వీళ్ళందరూ కూడాను మాట్లాడుకొని సిపిఎస్ మీదే, జిపిఎస్ మీద కాదు, సిపిఎస్ మీద చర్చలకి పిలవడం జరిగింది.